వెల్కమ్ టు K6. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ నియామకంపై చర్చ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో స్టూడియోలో ఉన్నారు పరిశోధక విద్యార్థి సంఘం తెలంగాణ యూనివర్సిటీల అధ్యక్షుడు పొప్పాల రవి గారు. ముందుగా వారిని స్టూడియోకి పరిచయం చేద్దాం. నమస్తే సార్. సార్, ఈ నియామకం ఏ విధంగా జరిగిందంటే, ఈ నియామకం జరగడంలో ఎవరి పాత్ర కీలకంగా పోషించారు, ఎలా జరిగింది నియామకం? ఈ నియామకం అనేది ముఖ్యంగా నియమించినటువంటి కేసీఆర్ గారు, అలాగే కేటీఆర్ గారు, జిల్లా పార్లమెంట్ సభ్యురాలు మాజీ పార్లమెంట్ సభ్యులు కవితక్క, మరి జిల్లా మంత్రి ప్రశాంత్ రెడ్డి, అలాగే స్థానిక శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్, మరి జిల్లా శాసనసభ్యులు అందా కూడా ముక్తకంటకంతో హైర్ ఎడ్యుకేషన్ చైర్మన్ నిబంధనలు ఇవ్వాలని చెప్పి గతంలో తెలపడం జరిగింది. దాని ద్వారానే ఈరోజు నిబంధనలు గారికి ఆ ఉన్నత విద్యా చైర్మన్ రావడము, జిల్లా ప్రజలకు అత్యున్నత పది కట్టబెట్టినటువంటి కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, కవిత గారికి, జిల్లా శాసనసభ్యులు, మా పరిశోధన విద్యా సంఘంగా ప్రత్యేక అభినందన తెలియజేస్తాం. సార్, అంటే ఉద్యమంలో లింబాద్రి గారి పాత్ర ఏ విధంగా ఉండాలి? తెలంగాణ ఉద్యమం, మలిదశ ఉద్యమంలో 1996 అక్టోబర్లో ఇదే టౌన్ హాల్లో తిలక్ గార్డెన్లో అప్పుడు ఉన్నటువంటి తయారు మొహిద్దీన్ అన్సారీ గారు, మరి మోర్తాడుకు సంబంధించిన సుభాష్ రెడ్డి దొరగారు, అలాగే న్యావనంది గంగారెడ్డి, వీళ్ళంతా కలిసి ఆ రోజు నగరంలోంటి మన తిలక్ గార్డెన్లో సమావేశం ఏర్పరిచి ఉద్యమం ఏ విధంగా ఉండాలా, ఏ పాత్ర ఉండాలని 96లోనే గ్రహించినటువంటి వ్యక్తి మహనీయుడు ఉన్నటువంటి లింబాద్రి గారు. ఆ రోజు ఉన్నటువంటి జిల్లాల నుండి పుర ప్రముఖులు, ఉద్యమకారులందరూ కూడా దిశానిర్దేశం చేసిన ఆరోజు కరపత్రాలు రాయడం కానీ, వాల్ పోస్టర్ వేయడం కానీ చేసి ఆ ఉద్యమంతో ఆ రోజే మోతి గ్రామంలో ఈటీవీ బంద్, ఈనాడు బంద్ అనే నిదాబెత్తుకున్నారు 1996. ద్వారా ఇప్పుడు తెలంగాణ ఉద్యమానికి కీలక పాత్ర వహిస్తూ, మరి ఉన్నటువంటి ఆ రోజులో ఉన్నటువంటి విద్యార్థులు కానివ్వండి, జిల్లా ప్రముఖ మేధావులు కానీ, ఉద్యమ పాట దిశగా అప్పటి నుంచే తెలంగాణ ఉద్యమం మా జిల్లాకు ఒక జయశంకర్ సార్ లాగా ఈరోజు ఉద్యమాన్ని ఆరోపించి నడిపించిన పాత్ర లింబాద్రి సార్ గారు. మరి ఈ జిల్లాలో జేఏసీ ఏర్పాటు, అదేవిధంగా విద్యార్థుల పాదయాత్రలో వీరి పాత్ర ఏ విధంగా పోషించారు? ముఖ్యంగా ఆ రోజు కేసీఆర్ గారు టీఆర్ఎస్ రాష్ట్రాన్ని స్థాపించిన తర్వాత మలిదశ ఉద్యమంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలను మమేకం చేస్తూ, అన్ని ఉస్మానియా, మరి తెలంగాణ ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలను కూడా, కాకతీయ అన్ని యూనివర్సిటీలు కూడా లింబాద్రి గారు ఆ ఉద్యమంలో విద్యార్థులను ప్రధానంగా పోషిస్తూ, వారు పాదయాత్రలు చేస్తూ సభలు పెడుతూ వారు వచ్చినటువంటి సందేశం ఇవ్వడం ద్వారా జిల్లాలో యూనివర్సిటీలు కాకుండా ముఖ్యంగా మన జిల్లాలోనే ప్రధాన పాత్ర పోషించడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి మోర్తాడ్, మరి జక్రన్పల్లి, సిరికొండ, దరిపల్లి ఉన్నటువంటి నిజాంబాద్ ఉన్న అన్ని మండలాలకు జేఎస్ ఏర్పాటు చేసి నిర్దేశం ఇవ్వడం, దాదాపు ఉద్యమాన్ని ఉవ్వెత్తు లేచే దిశగా తన పాత్ర కీలక దశ ఉంది. ఆ టైంలో కూడా తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థుల పాదయాత్ర కానీ, ఉస్మాన్ యూనివర్సిటీ పాదయాత్ర కానీ, కాకతీయ యూనివర్సిటీ పాదయాత్ర, విద్యార్థులందరినీ ఒక తాటిపై చేసి ఉస్మాన్ పెద్ద ఎత్తున సమావేశం పెట్టి ఏ విధంగా ఈరోజు మన పాదయాత్ర చేయాలా, ఏ విధంగా మీరు చేయాలనే విధానం మీద లింబాద్రి గారు ఆ రోజు మాకు ఉన్నటువంటి విద్యార్థి నాయకులందరూ దిశానిర్దేశి ఉద్యమాన్ని కీలక పాత్ర వహించినారు. ఎప్పుడు కూడా జిల్లాలో వేల సంఖ్యలో సభలు పెట్టి ప్రతి సభ పెట్టినమంటే వక్తగా లింబాద్రి సార్ వెళ్ళడం జరుగుతుంది. దాని ద్వారా తన సందేశం ద్వారా జిల్లా ప్రజలకు ఉద్యమంలో మనం తెలంగాణలో ఏమి వెనుకబడి ఉన్నాం, సీమాంధ్రపాల్లో ఏం జరిగింది అనేది క్లుప్తంగా, నిధులు నియామకాల విషయంలో క్లుప్తంగా అన్నటువంటి జేఏసీలు ఏర్పాటు చేసి వారికి సందేశం ఇవ్వడం ద్వారా జిల్లాలో ఒక మరో దశ ఉద్యమాన్ని చైతన్యించిన పాత్ర కీలక పాత్ర లింబాద్రి సార్. అంటే తేవీవి రిజిస్టార్గా, తెలంగాణ యూనివర్సిటీ రిజిస్టార్గా లింబాద్రి గారు పనిచేసినప్పుడు వారి హయాంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది, ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు? ముఖ్యంగా తెలంగాణ యూనివర్సిటీ రావడంలో, ఆ రోజు సీమాంధ్ర ప్రభుత్వాలు ఇచ్చే యూనివర్సిటీలో తెలంగాణ యూనివర్సిటీ రావడంలో కూడా లింబాద్రి సార్ కీలక పాత్ర. అప్పటినటువంటి స్థానిక శాసనసభ్యులు వారంతా కూడా ఆ ప్రాంతాన్ని, డిచ్చిపల్లి ప్రాంతం ఎంచుకోవడం, ముఖ్యంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అప్పటి ఉన్న నియోజకవర్గం వంటి బాజిరెడ్డి గోవర్ధన్ గారు, ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే, డిచ్చిపల్లి 570 ఎకరాలు ఉంది, 3 జిల్లాలకు ఈరోజు అది యూనివర్సిటీ ఉపయోగపడుతుంది. ఆ ఉద్దేశంతో అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటుతో పాటు ఆ యూనివర్సిటీ దినదిన అభివృద్ధి చెందుతున్న దశలో ఒక మరి
ఆ యూనివర్సిటీకి రిజిస్టర్గా తెలంగాణ నుంచి రిజిస్టర్గా మన లిబర్జీ గారు రావడం జరిగింది. రావడంతోనే ఆ యూనివర్సిటీలో గతంలో అభివృద్ధి జరగని దిశగా ఉండే లిబర్జీ సార్ వచ్చిన తర్వాత యూనివర్సిటీకి వచ్చే నిధులు యూజీసీ న్యాక్ నిధులను తెప్పిస్తూ మరి ముఖ్యంగా యూనివర్సిటీలో ఆ టైంలో కొన్ని బిల్డింగ్లు రావడం ముఖ్యంగా విద్యార్థులకు ఉపయోగపడుకో 5 కోట్ల రూపాయలతో న్యాక్ ద్వారా మన యూజీసీ ద్వారా లైబ్రరీ భవనం ఏర్పాటు చేయడం, మరి అట్లా లా భవనం ఏర్పాటు చేయడం, మరి యూనివర్సిటీకి ఆర్చి తోరణాలు ఏర్పాటు చేయడం, అప్పుడున్నటువంటి విద్యార్థులకు వైఫై సౌకర్యం లేకుండే సార్ ఉన్న టైంలో వైఫై మాట్లాడి వైఫై సౌకర్యం ఇప్పించడం, మళ్ళీ విద్యార్థులకు నిరంతరం కరెంటు సమస్య కూడా డిచ్చుపల్లి ప్రాంతంలో దాన్ని ఉన్నతాధికారులతో మాట్లాడి 24 కరెంటు ఇవ్వడం ద్వారా, అలాగే మళ్ళీ గంగా వాటర్ కూడా యూనివర్సిటీ లింక్ కలిపి లింక్ ద్వారా 24 అవర్స్ వాటర్ కూడా కల్పించడం జరిగింది. మరిన్ని ఎన్నో అభివృద్ధి చేశారు, కొన్ని 30 నుంచి 40 కోట్ల రూపాయలు అభివృద్ధి చేసి దాంతోపాటు బిట్టూరులోని సౌత్ క్యాంపస్లో కూడా చాలా మటుకు కెమిస్ట్రీ మిగతా బాటనీ సంబంధించిన చాలా బిల్డింగ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా యూనివర్సిటీ ఒక అభివృద్ధి దిశగా ఈరోజు తెలంగాణ యూనివర్సిటీ అంటే ఓయు తర్వాత నెక్స్ట్ చూసేది రాష్ట్ర ప్రభుత్వం చూసే తెలంగాణ యూనివర్సిటీ వైపు దిశగా చూడడం జరిగింది. ఆ టైంలోనే ఈ అభివృద్ధి దిశ గుర్తు ఆ టైంలో తెలంగాణ యూనివర్సిటీకి న్యాక్ బి ప్లస్ గుర్తింపు రావడం జరిగింది. ఆ గుర్తింపుతోనే 30 నుంచి 40 కోట్ల రూపాయలు నిధులు రావడం జరిగింది. ఈ నిధులతో యూనివర్సిటీ మరింత అభివృద్ధి చెందింది. మరి వారి పాత్ర యూనివర్సిటీలో కీలక పాత్ర ఉన్నది. ఓకే, అంటే జిల్లా వాసులు అంటే ఓయూలో మంచి గుర్తింపు ఉంది, నిజామాబాద్ అంటే కూడా ఓయూలో మంచి గుర్తింపు ఉంది కదా, దీనికి కారణం ఏంటి, అంత గుర్తింపు రావడానికి గల కారణాలు ఏంటి? ముఖ్యంగా ఓయూలో లింబాజు సార్ గారు అక్కడ అంచెలంచెలు ఎదుగుతూ యూనివర్సిటీలో సారు ప్రొఫెసర్గా ఉండడము, మరి కీలకమైనటువంటి శాఖల పదోన్నతులు చేయడము, జిల్లా వాసులు అంటే ఏ పని మీద వచ్చినా అప్పుడున్న కాలంలో తెలంగాణ యూనివర్సిటీ లేకుంటే 1994లో తెలంగాణ జిల్లాలోనే నిజామాబాద్ వెనుకబడ్డ జిల్లా విద్యాపరంగా. ఆ టైంలోనే మన యూనివర్సిటీలో ఓన్లీ గిరిరాజ్ కాలేజీ, ఆర్బూర్ కాలేజీ, బోధన్ కాలేజీ, మధుమలాజ్ కాలేజీ ఉండే. ఆ తర్వాత ఫస్ట్ నిజామాబాద్ జిల్లా విద్యాప్రాప్తి. ఆ రోజులలో గిరిరాజ్ కాలేజ్ సీట్ రాకపోతే, బోధన్లో ఇటువంటి సీట్లు రాకపోతే విద్యార్థులంతా డిగ్రీ విద్యకు దూరమైంది. ఆ టైంలోనే నిజామాబాద్లో ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ వాళ్ళకి సపోర్ట్ చేసి విద్యాప్రాప్తి కృషి చేయడం, మరి ముఖ్యంగా తెలంగాణ యూనివర్సిటీ కానీ మరి జిల్లా వాసులు కానీ ఎప్పుడైనా యూనివర్సిటీలో ఏ పని మీద వెళ్ళినా విద్యార్థులు కానీ మిగతా ఎవరైనా ఏ పని మీద వెళ్ళినా లింబాజ్ సార్ నిజామాబాద్ జిల్లా అంటే లింబాజ్ జిల్లా, జిల్లా వాసులు ఒక కీలక స్థాయిలో ఉన్నప్పుడు ఏ పని పోయినా కానీ మనం దిశ చూసి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కానీ ఇంకా కానీ ఎక్కడైనా మనకు అవకాశం ఇచ్చే దిశ కృషి చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఉన్నటువంటి ప్రైవేటు డిగ్రీ కాలేజీ కూడా ఆ టైంలో ఏర్పాటు చేసి మరి జిల్లాకు విద్యకు మరింత దగ్గరగా చేసే విధంగా లింబాసార్ కృషి చేయడం జరిగింది. అంటే జిల్లా విద్యార్థులకు కానీ జిల్లా ప్రజలకు కానీ ఎప్పుడు లింబాద్రి గారు ఇచ్చే సందేశం ఏంటి? లింబాద్రి గారు ఇచ్చే సందేశం ఏంటంటే విద్యార్థులు కష్టపడి చదివితే ఒక ఉన్నత లక్ష్యానికి తప్పకుండా ఎదుగుతారని ఆశ సింబాలిక్ ఉండేవారు. మరి ఆ రోజు ఏ విషయాన్నైనా విద్యార్థులకు కష్టపడి తత్వము చెప్పే విధంగా లింబాద్రి సార్ పాత్ర కీలకం ఉంది. మరి జిల్లాలోంటి అన్ని వర్గాలకు కులమతల అతీతంగా అన్ని వర్గాలకు స్థాయి ఉంచాడు. అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఒక ఉమ్మడి రాష్ట్రంలో కానీ మరి ఇప్పుడున్నటువంటి తెలంగాణ వచ్చిన తర్వాత మొదటిసారిగా కేసీఆర్ గారు ఉన్నత విద్యామండలి చైర్మన్గా లింబాజ్ సార్ను నియమించడం జిల్లా ప్రజలు కాదు తెలంగాణ ప్రజలు కూడా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే ఆయన పాత్ర కృషి గతంలో తెలంగాణ వైస్ ఛాన్సలర్గా మన ఉస్మానియా వైస్ ఛాన్సలర్ వచ్చినా కానీ దానికి రానప్పుడు కొంచెం బాధ కలిగింది విద్యార్థులు. అంటే లింబాద్రి గారు ఈ ఉద్యమంలో కీలక పాత్ర వహించరు. ఒక జయశంకర్ సార్ ఆదర్శంగా మాకు నిజామాబాద్ జయశంకర్ సార్ దిశగా మేమంతా విద్యార్థులు ఉన్నాం. మరి ఆ రోజు తెలంగాణ యూనివర్సిటీ కానీ ఉస్మానియా వీసీ రాలేదు అని బాధపడ్డాం. కానీ ఈ బాధను పడ్డా కానీ ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకొచ్చినటువంటి కేసీఆర్ గారికి, మరి కేటీఆర్ గారికి, జిల్లా మంత్రివర్యులు కవిత గారికి, బాజరెడ్డి గోదాం జిల్లా గణేష్ గుప్తా గారికి, పేరు పైన జిల్లా శాసనసభ్యులు అందరికీ పేరు పైన ధన్యవాదాలు. షిండే గారికి, అలాగే జిల్లా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి గారికి, షకిల్ గారికి, జీవన్రెడ్డికి, జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క ఎమ్మెల్యేలకు మా విద్యుత్ పరిషత్ ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తాం. ఎందుకంటే ఉద్యమ నేతలకు అవకాశం ఇచ్చిన ఘనత ఈరోజు కేసీఆర్కి దక్కుతుంది, జిల్లా ప్రజలకు దక్కింది. మరి మన ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మన జిల్లా ప్రజలకు విద్యార్థులకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు, మీరు ఏం సలహా ఇవ్వాలనుకుంటున్నారు? ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో విద్య అనేది కొత్త రూపం దాల్చే విధంగా
ఐఆర్హెచ్కే చైర్మన్ ఇచ్చిన నిబంధనకు మరి విద్య నూతన విద్యా విధానం వైపు దిశ కొనసాగుతూ ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ కానీ మిగతా ఉన్నటువంటి అవకాశాలను బట్టి ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ కానీ డిగ్రీలు కానీ వివిధ మార్పులు తెస్తూ వివిధ మార్పుల ద్వారా విద్యార్థులకు మంచి విద్యను అతి దగ్గర చేస్తూ ఎలాంటి విద్యనైనా ఒక డిపార్ట్మెంట్ చదివితే ఇంకో డిపార్ట్మెంట్ చదివే అవకాశంగా మరి ఇంజనీరింగ్లో క్లస్టర్ సిస్టమ్ అని పెట్టి నూతన విద్యను ఓరవరకు కృషి చేస్తున్న విద్యార్థులు భావితరాలకు ఉపయోగపడే విధంగా విద్యాభక్తికి నిబంధన సార్ కృషి చేయడం జరుగుతుంది. ధన్యవాదాలు సార్. మరి నిబంధన గారు కూడా మునుముందు ఇంకెన్నో ఉన్నత పదవులను అధిరోహించాలని కేసిక్ ఛానల్ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ధన్యవాదాలు సార్. ఇది ఈరోజు ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ కేసిక్స్.